క్రాంతి కొద్దిసేపటి క్రితమే, కొద్ది నిమిషాల క్రితమే పార్టీ అధినేత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ బేగంపేట ఎయిర్పోర్ట్ లో ర్యాండ్ అయ్యారు. మరి కొద్దిసేపట్లో ఒక 5-10 నిమిషాలకు రాహుల్ గాంధీ కూడా రానున్నారు. సోనియాకు మొదటిసారి తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న సోనియాకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఇతర ప్రముఖ నాయకులందరూ కూడా, షబీర్ అలీ ఇతర నాయకులందరూ కూడా ఆమెకు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆమె బేగంపేట ఎయిర్పోర్ట్ లో వీఐపీ లాంచ్ లో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ దగ్గర పూర్తి స్థాయిలో కాన్వాయ్ సిద్ధంగా ఉంది. ఆమె ఏ క్షణమైనా బయటకు వస్తారు. ఈ కాన్వాయ్ ద్వారా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఆమె మేడ్చల్కు బైరోడ్ వెళ్లనున్నారు. అటువైపు మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ఒక 6:00 కి, సరిగ్గా 10 నిమిషాల తర్వాత ఆయన ల్యాండ్ అవుతారు. సో ఆయన వచ్చేంత వరకు కూడా సోనియా గాంధీ వెయిట్ చేస్తారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి ఒకే వాహనంలో మేడ్చల్కి వెళ్తారని పార్టీ నాయకుల సమాచారం. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఇప్పటికే మీడియా కూడా వచ్చింది పూర్తిగా కవరేజ్ చేయడానికి. అదేవిధంగా పార్టీ నాయకులు, పర్మిషన్ ఉన్నవాళ్లు, పాస్లు ఉన్నవాళ్లు లోపలికి వెళ్లారు. సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళందరూ సోనియా గాంధీతో మాట్లాడుతూ ఉన్నారు. అటువైపు సోనియా గాంధీ ఏ విధంగా మాట్లాడతారు, ఏ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారనేది పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడడం జరిగింది. సోనియా గాంధీ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి తెలంగాణ తల్లిగా సోనియా గాంధీని అందరూ కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమెకు పౌర సన్మానం చేస్తారు. పౌర సన్మానం మేడ్చల్ సభలో, బహిరంగ సభ మీద ఉంటుంది. వివిధ వర్గాల నుంచి ఇటువైపు టీడీపీ కావచ్చు, అదేవిధంగా బీసీ వర్గాల నుంచి ఆర్ కృష్ణయ్య, ఇతర వర్గాలందరూ కూడా ముందు సోనియా గాంధీకి పౌర సన్మానం చేస్తారు. గౌరవ అంటే కృతజ్ఞతను తెలియజేస్తారని చెప్పారు. దీంతోపాటు ఎన్నికల్లో సోనియా సభ, అదేవిధంగా సోనియా ఏ సందేశం ఇస్తారనేది పార్టీ శ్రేణులు చాలా కీలకమైన అంశంగా పరిగణించాల్సి వస్తుంది. పార్టీ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం, అదేవిధంగా తెలంగాణ ఇచ్చామనే క్రెడిట్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ అంశాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని మేమే గుర్తించాము, దానికి త్యాగాలు చేశామనే మెసేజ్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ సభలో ఏ మాట్లాడరు, కేవలం సోనియా గాంధీ స్పీచ్ మాత్రమే ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి కొద్దిసేపట్లోనే సోనియా, అదేవిధంగా రాహుల్ ఇద్దరు ఒకే వాహనంలో కాన్వాయ్లో మేడ్చల్కి బైరోడ్ వెళ్తారు. సో ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. ఎన్నికల సమయంలో సోనియా రావడం, ఆమె ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా కొద్ది రోజుల నుంచి రాజకీయాల క్షేత్రస్థాయి లేదంటే యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాహుల్ ఇప్పటికే అటువైపు కర్నూలులో కూడా ఆయన ఒక సభను నిర్వహించారు. ఇటువైపు తెలంగాణలో కూడా ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మరికొన్ని ప్రచార సభలు కూడా ఆయన పాల్గొనున్నారు. అయితే సోనియా రాక మాత్రం పార్టీ వర్గాలు చాలా ప్రత్యేకమని చెప్పాలి. సోనియాను తెలంగాణ తెల్లిగా పార్టీ కీర్తిస్తా ఉంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం, అదేవిధంగా ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చామో ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని కూడా ఈ సభా వేదిక మీద సోనియా తీసుకువెళ్లే ప్రయత్నం చేయొచ్చు. సో ఏ హామీలను ఇచ్చారు, వాటన్నిటిలో ఏ విధంగా విఫలమయ్యారు, తాము వస్తే ఏం చేస్తాము, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే ఉద్దేశాన్ని నెరవేర్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ అనే ఒక మెసేజ్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం సోనియా గాంధీ ద్వారా చేస్తామని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పార్టీ నాయకులు ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆమె ద్వారా పార్టీలో ఈ సమయంలో ఒక బూస్టప్ వస్తుంది, కార్యకర్తల్లో ఒక నైతిక స్థైర్యం పెరుగుతుందనే అంచనాల్లో ఉన్నారు. ఇది తాజా అప్డేట్స్ క్రాంతి.